మిచాంగ్ తుఫాన్ ఏపీ రైతుల్ని నిండా ముంచింది. రైతులను ఆదుకోవాలని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పొగాకు వరి ఉద్యాన పంట రైతులకు ఎకరానికి 100,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చెరుకు మిల్లి పరిధిలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఎందుచేతనంటే విపత్తు ఒలగా రాబోతున్నదని చెప్పని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ ఇంతకు ముందు అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా తుఫానులతోటి రైతులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో, ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో చూస్తున్నప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వస్తుందని చెప్పిన ముందు తెలుసుకోవడం, ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇవాళ రైతులందరూ కూడా రోడ్ల మీద పడి అనమో రామచంద్రం అంటూ ఇవాళ ధాన్యం వరి కోసుకున్నటువంటి ధాన్యాన్ని కూడా రోడ్ల మీద పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే జీపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సొంత ట్రాక్టర్లకి రైతులకి ఎవరికి ఉండదు కాబట్టి జీపీఎస్ ఉంటేనే మిల్లుకి తరలిస్తామో లేదా తరలించమని చెప్పని ఒక కండిషన్ పెట్టబట్టి ఇవాళ ఈ ధాన్యం రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఉంది. తుఫాను కంటే ముందుగానే వరి కోసుకున్న రైతులందరూ కూడా ఈ రోడ్ల మీద ధాన్యం పెట్టుకుని ఇవాళ ధాన్యం చూస్తుంటే కనుక మొలకలు వచ్చేసేసి ఇవాళ దాదాపుగా ఎకరానికి 50,000 రూపాయలు కూడా నష్టపోయే పరిస్థితి. ఇవాళ వరి ధాన్యానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. రెండోది ఇవాళ పొగాకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఎకరానికి వచ్చేసరికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పొగాకు, ఎందుకంటే భారతదేశంలోనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కువగా పొగాకును పండించి విదేశీ మారక ద్రవ్యాన్ని వచ్చేటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, ఈ యొక్క టొబాకో ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టుకుంటూ పొగాకు రైతులు కూడా ఇవాళ అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ గాళ్లు పడిపోయి పొగాకు అంతా కూడా నష్టపోయి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దాదాపుగా 20,000 హెక్టార్లు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క పొగాకును పండించే పరిస్థితి ఉంది కాబట్టి టొబాకో రైతులందరూ కూడా ఎకరానికి 100,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఇవాళ ఈ ప్రాంతం వచ్చేసరికి కూడా అరటి కూడా బాగా పండించే పరిస్థితి ఉంటుంది. అరటి కానీ కూరగాయలు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ లేకపోతే పెండలం కానీ కంద కానీ ఏదైతే మిరప కానీ ఏవైతే రైతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సాగు చేసుకుంటే రైతులందరూ కూడా ఇవాళ నష్టపోయి తుఫాను వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, రైతులందరూ కూడా ఇవాళ రోడ్ల మీద పడే పరిస్థితి ఒక పక్క నుండి, ఇవాళ పల్లపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా కూలిపోయి ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ఇళ్లన్నీ కూడా 100,000 రూపాయలు, పూర్తిగా పడిపోయిన ఇళ్ళందరూ కూడా ఇవాళ 500,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఎక్కడైతే ఇళ్లు కోల్పోయినటువంటి ప్రజలందరూ అందరికీ కూడా వెంటనే ఉచితంగా బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఉప్పు కానీ పప్పు కానీ లేదా కిరోసిన్ కానీ అన్ని కూడా సరఫరా చేయాలని చెప్పని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మచిలీపట్నం క్యాంబల్పేట గ్రామంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రెండు రోజులుగా కరెంటు లేక మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. అసలు యాక్చువల్గా అట్లా కదా ఇదేంటంటే ఫిషింగ్. తుని పరిధిలోని వేలాది ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎకరం 40,000 అయిందండి, మొత్తం అంతా కొట్టుకుపోయిందండి. నాకు బస నాకు దారి లేదండి. గవర్నమెంట్ ఏమైనా సహకారం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. 3 రోజులు తుఫాను వల్ల అండి. మాది టీ వెంకటాపురం తిను మండలం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం, ముఖ్యమంత్రి గారికి. అయ్యా మేము ఎప్పుడు ఎరగలేదు, 10 సంవత్సరాలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇంత ముప్పు రాలేదు. నేను 2 ఎకరాలు విడిచాను, ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు అయ్యింది. మేము పేదవాళ్ళమే, డబ్బు ఉన్నవాళ్ళు కాదు, భూమి ఉన్నవాళ్ళు కాదు. భూమి పన్ను చేస్తున్నాను, ఎకరానికి 10 బస్తాలు పన్ను చేస్తున్నాను. ఈ పన్ను పోగా నీరు ఎప్పుడు లేనిది, కాలంలో నీరు కూడా మాకు ఎదరికి తండి పెట్టేసి కాలు మొత్తం మురిగిపోయింది. దానికి మీరు ఏమన్నా సాయం చేస్తారని మేము కోరుకున్నాం. మీరు సాయం చేయకపోతే మేము బతకలేము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సాయం అందిస్తారని మరీ మరీ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు చేస్తారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో రైతులను పరామర్శించారు పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడి ప్రసాద్. జలమయమైన పంటలను పరిశీలించారు. 80% పంటకు నష్టం వాటిల్లిందన్నారు. నోటి దగ్గరికి వచ్చే పంటని ఏ విధంగా కోల్పోతామో ఆ విధంగా ఈ రోజున రైతాంగం పంట చివరి దశలో ఉన్నప్పుడు ఈ తుఫాన్ రావడం జరిగింది. వరి పంట అయితే సుమారుగా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో
30,000 ఎకరాలు పూర్తిగా నేలమట్టమై నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది. ఈ పంట పూర్తిగా దెబ్బతింది. ఎకరాకి రైతుకి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ 6 నెలల కాలం కష్టం నీళ్ళలో కలిసిపోయినా కానీ రైతులు ఆర్థికంగా అప్పులు పాలైపోయి ఈ రోజున దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు పేద రైతులు. ఈ రోజున గ్రామాల్లో రైతాంగం అంతా కూడా పట్టణాలకి తరలి వెళ్ళిపోయారు. ఈరోజు గ్రామాల్లో ఉంది వెనకబడిన వర్గాలు దళితులు ఎక్కువగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో రైతులు రోడ్డెక్కారు. పంటలు నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని 216 జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎకరాల ఐకట్ ఉందండి. అయితే సార్వాకే ప్రతి ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి రైతు ఈరోజు పంట కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ భుజంగ తుఫాన్ వచ్చి పంటను మొత్తం నాశనం చేసిందండి. 30,000-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు 50,000-60,000 రూపాయలు ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నామని, చివరికి ఆరుగాలం పండించిన తర్వాత ఈరోజు పంట చేతికి రాకుండా ఈరోజు ఈ తుఫాన్ చేసింది. అయితే పంట నమోదు చేసినప్పుడే పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉందన్నారండి. ఆ ఇన్సూరెన్స్ అందజేయాలి. ఇన్పుట్ సబ్సిడీ వస్తుందన్నారు. ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇమిడిగా అందజేసి రైతు కష్టాలను తీర్చి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈరోజు పడిపోయిన చేను మొత్తం మళ్ళీ దాన్ని శుభ్రం చేయాలంటేనే 15,000-20,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. అయితే దరిమిలా దాల్వా పార్టీ కూడా లేట్ అయ్యే పరిస్థితి. అనకాపల్లి జిల్లాలో రైతులు లబోదిబోం అంటున్నారు. తుఫాన్ తమను ముంచేసిందంటున్నారు. అన్నదాతలను టీడీపీ నేత చింతకాల విజయ్ పరామర్శించారు. కష్టాలను తెలుసుకోవడానికి కూడా ఈ ఎమ్మెల్యే కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్టేట్ లో ఇప్పటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ ఒక దారుణం ఏంటంటే వస్తున్నారు, ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వీళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? ఈరోజు పరిస్థితి ఏంటంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది? ప్రతి ఒక్క ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఎరువులు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఎంతో కష్టపడి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎంతో మంది ఇక్కడ నాకు రైతులు చెప్తుంది ఏంటంటే ఇంక ఊరేసుకుంటే మంచిదండి, వరేసుకునే బదులు ఊరేసుకుంటేనే ఇంకా బాగుంటుందేమో, మాకు అంత దారుణమైన పరిస్థితి. ఈరోజు వర్షం పడుతుంది, సైక్లోన్ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. పోనీ వీళ్ళు అప్రమత్తం చేశారంటే అది లేదు. ఈరోజు అప్రమత్తం చేయకపోగా ఈరోజు వరంతా మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ నీకు చుట్టుపక్కల ఎక్కడ చూసుకునే ఈ చుట్టుపక్కల కనుమేర ఏది చూసుకున్నా కూడా మొత్తం రైతులందరూ కూడా నష్టపోయారు. ములిగిపోయింది మొత్తం పంట, ములిగిపోయింది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి వాళ్ళు.